ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ నెల మిథును రాశి ఫలితాలు. ఈ మిథును రాశి వాళ్ళకి ఆదాయంలో 5, ఖర్చులో 5, రాజపూజిత 3, అవమానాలు 6. కాబట్టి మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునరస్తు నక్షత్రం ఈ 3 నక్షత్రములు కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగం. యోగంలో చూసుకుంటే వీళ్ళు ఎక్కడ పోయినా కూడా చాలా కష్టపడుతూనే ఉంటారు. కానీ చెడము తీరిగా ఉండదు, దమ్మిడి ఆదాయము ఉండదు. మరి వీళ్ళు చాలా పెద్ద పెద్ద పనులు కూడా చేస్తుంటారు. ఎన్నెన్నో పనులు, ఎన్నెన్నో కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలని పూర్తి చేస్తుంటారు. కానీ ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా వీళ్ళకి మెయిన్గా ఆ లక్ష్మీదేవత అనేది దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటుంది. ఎందుకంటే ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే కృజుల్లో శని చేరాడు. శని ప్రభావం చేరిన దానివల్ల వీళ్ళు ఎంత లక్ష్మీ సంపాదించినా కూడా అది అంతంత మాత్రం అయిపోతుంటుంది. 10 లక్షలు సంపాదించినా కూడా 1 రూపాయి నిలబడదు. ఎందువల్ల అంటే ఆ శని ప్రభావం వలన వాళ్ళకి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా, ఏ పనికి పోదాం అనుకున్నా ఏదేదో కొన్ని బ్రేకులు పడిపోతుంటాయి. వాళ్ళ జీవితంలో చూసుకుంటే ముందుకొచ్చిన పనులు కూడా కొన్ని బ్యాక్ అయిపోతుంటాయి. అవి ఎందువల్ల అవుతున్నాయి, ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మెయిన్గా వాళ్ళ జాతకంలో అనేది కొన్ని దోషములు కొన్ని కనబడుతున్నాయి. 3 దోషాలు కనబడుతున్నాయి, 3 గ్రహాలు. ఆ 3 గ్రహాల ప్రభావం వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా డెవలప్మెంట్ కారు. కాబట్టి దాంట్లో అదృష్టవంతులు అనేది ఏదో ఒక రూపంలో వీళ్ళకి పెదవాళ్ళ తరపు నుంచి కానీ, లేదు భార్య తరపు నుంచి కానీ, ఒక స్నేహితుడు రూపంలో కానీ ఒక లక్ లాంటిది ఒకటి వచ్చే జాతకము కనబడుతుంది. అది కూడా అది వీళ్ళు ఊహించరు, ఊహించని మలుపు రాబోతుంది. అతి దగ్గరలోనే ఉంది. ఈ నెల 11వ తారీఖు నుంచి ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆ టయాలలో కొన్ని జాగ్రత్తలు, కొన్ని పనులు చేసుకోవాలి. మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలని మీరు కొంచెం శాంతం చేయించుకోవాలి. మనకు దగ్గర దాపులో ఉండాల్సిన దేవస్థానాల దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవస్థానాలలో మనం దేవుడు పారాధన పూజలు చేసుకొని దానికి చేయాల్సిన విధానాలు, దానికి ఏ దోషానికి ఏ శాంతి చేస్తే మనకి వర్కౌట్ అవుతుందా అనేది మనం గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆ విధంగా మనం పాటించిన వెడల మనకి మంచి శుభం అనేది జరుగుతుంది. అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు, ఉద్యోగాలు, సంతాన విషయాలు, తర్వాత విదేశాలలో వీళ్ళకి మంచిగా అభివృద్ధిగా రావాల్సిన విధానాలు చాలా కనబడుతున్నాయి. విదేశాలంటే ఫారెన్, వేటి దేశం, అమెరికా, లండన్ లాంటిది. ఏ దేశమైనా కూడా వేటి దేశాలలో విద్యపరంగా, చదువు పరంగా, బిజినెస్ పరంగా, లేదు మనం చేసే కంపెనీ పరంగా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి అక్కడ కొన్ని రోజులు మనం పూర్తి చేసుకొని లక్ష్మీ సంపాదించేసి ఇండియాలో వచ్చేసి సెటిల్మెంట్ కావాల్సిన యోగ ప్రాప్తి కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, ఏమి చేయాలనుకుంటున్నారో ముందు జాగ్రత్తలు కొన్ని తీసుకొని జాగ్రత్త ప్రకారంగా వెళితేనే మీకు అక్కడ పోయినా ఎక్కడికి పోయినా మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటంటే, మెయిన్గా కొన్ని ఈ 3 గ్రహాల వల్ల వీళ్ళు కొన్ని కొన్ని పనులు చేతికాడికి వస్తాయి, చేజారిపోతుంటాయి. కాబట్టి వీళ్ళ జాతకంలో మెయిన్గా స్త్రీ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్త్రీ వల్ల అంటే అమ్మాయి వల్ల కానీ, ఆంటీ వల్ల కానీ, ఒక స్త్రీ వల్ల, అది ఏ రూపంలో అయినా ఒక రూపంలో, అది పోలీస్ స్టేషన్ దాకా కానీ, కోర్టు దాకా కానీ వెళ్ళే శుచి విషయంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి స్త్రీ విషయాలలో మీరు చాలా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడని వెడల మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టేసి మిమ్మల్ని అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు
ఆ జాగ్రత్త మీరు తీసుకోవాలి. రెండోది, మీరు ఏ కార్యక్రమం చేసుకోవాలనుకున్నా, ఏ పూజ చేయాలనుకున్నా కూడా దానికి మీరు చేయాల్సిన ముఖ్యమైన కారణం ఏమిటంటే, ముందు ఈ దోషాలను శాంతం చేసిన తర్వాత మీరు చేయాల్సిన పూజ మెయిన్గా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి. తర్వాత నవగ్రహాలు అంటే శని భగవాను ప్రార్థనలు చేయాలి. శని భగవాను ఆయన మంత్రాలతో కొన్ని హోమాలతో కొన్ని ఉంటాయి, అవి మనం చదువుకోవాలి. లేదు మనం చదువుతానికి టైం లేదు కాబట్టి మీరు గుడికాడికి వెళ్ళేసి అక్కడ పాల్గొని అక్కడ కొంచెం పసుపు కుంకుమ ఆ స్వామికి వేసేసి ఆయనకి ఇష్టమైంది నూనె ఆయన మీద పోసేసి అక్కడ ఆ పూజలో మనం పాల్గొని వస్తే అన్నీ మంచి జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తూ మీరు ముందుకు వెళ్తే తప్పకుండా అభివృద్ధిగా పొందుతారు, లక్ష్మి మీ చేతిలో నిలబడుతుంది. మీరు విదేశాలు వెళ్ళినా కూడా ఆ విదేశాల్లో కూడా ఉద్యోగాలు కానీ చదువులో కానీ వ్యాపారంలో కానీ చేసే కార్యక్రమంలో కానీ మీకు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ మీకు అన్ని విధానాల్లో మీకు మంచిగా జరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి, శని భగవాను ప్రార్థనలు చేయాలి. ఈ రెండు మీరు కంపల్సరీ చేసిన దాని వలన మీకు అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలిగి ఆరోగ్యము, మనశ్శాంతి విజయవంతం అనేది అవుతుంది. కాబట్టి మీరు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒక్కసారి మీరు ఫోన్ చేసిన వేళ మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మేము జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాము. మీ దగ్గర జాతకం ఉన్నా మీ దగ్గర జాతకం లేకపోయినా కాబట్టి మీకు పెద్దవాళ్ళు డేట్ ఆఫ్ బర్త్లు కొన్ని మీకు తెలియవు కాబట్టి వాళ్ళు చెప్పరు, అమ్మా నాన్న వాళ్ళ వయసులో మీకు వాళ్ళ పెద్ద వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు అనేది వాళ్ళు రాసుకోరు, ఏదో జనరల్గా వెళ్ళిపోతుంటారు. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మీకు తెలియదు. కాబట్టి మీ పేరు బలాన్ని బట్టి మాకు మీ పేరు వయసు మీ పేరు కానీ మాకు చెబితే, మీ గోత్రం కానీ మాకు చెబితే మీకు ఏ పేరులో ఏ జాతకం అనేది మీకు ఎదురవుతుంది, ఏ రాశి వల్ల మీకు ఏ విధంగా మీకు బాగుంటుంది, ఏ నక్షత్రం వల్ల మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది, మీ టయాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీకు అభివృద్ధిగా పొందుతాయి అనేది మొత్తం జాతక చక్రం మొత్తం వేసేసి చూసి మేము చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సరయో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.